హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి 571 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్ టు ఫైనల్ సబ్మిషన్ వరకు లైవ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 2019-01 అని కనిపిస్తుంది కదా, కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్, అలానే ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ డేట్, ఆన్లైన్ పేమెంట్ డేట్ మనకు మార్చి 16, 2019 వరకు ఉందని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవడానికి 31/3/2019 మీరు అప్లై చేసిన అప్లికేషన్ ప్రింట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఇంకా రిమైనింగ్ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, ఇక్కడ ఉండే క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, అలానే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి ఇక్కడ లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ అని మనకి ఈ విధంగా పాపప్ మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు అన్ని ఒకసారి క్లియర్ గా చదువుకున్న తర్వాత ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ గుర్తులుండేటువంటి మ్యాండేటరీ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్, అలానే మిడిల్ నేమ్, అలానే లాస్ట్ నేమ్ మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్, అలానే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా ఇంకొకసారి కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ నేమ్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ముందర 91 కానీ 0 కానీ ఆ విధంగా ఎంటర్ చేయకుండా మీ 10-డిజిట్ మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. కన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆ మొబైల్ నంబర్ ని ఇంకొకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఉంటే అది కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇది మాండేటరీ అయితే కాదు. మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని పక్కన @ తర్వాత ఏ డొమైన్ నేమ్ అయితే ఉంటుందో ఆ డొమైన్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ మీ ఈమెయిల్ ఐడినే ఇక్కడ ఇంకొకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించే క్యాప్చా యాజ్ ఇట్ ఇస్ గా ఎంటర్ చేసి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా అని ఒక పాపప్ మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ ఫోటోగ్రాఫ్, అలానే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫోటోగ్రాఫ్ వైట్ లేదా లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో మీకు 20-50 KB మధ్యలో జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లాక్ కలర్ తో సిగ్నేచర్ చేసి అది జేపీజీ ఫార్మాట్ లో 10-20 KB మధ్యలో ఉండే విధంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన గైడ్ లైన్ కోసము అప్లోడ్ ఆప్షన్ కింద గైడ్ లైన్స్, అలానే సిగ్నేచర్ అప్లోడ్ ఆప్షన్ కింద గైడ్ లైన్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ సిగ్నేచర్ మీరు క్యాపిటల్ లేదా బ్లాక్ లెటర్స్ లో చేయకూడదు ఫ్రెండ్స్, మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తోనే మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు మెయిన్ గా అందరికి వచ్చే ప్రాబ్లం ఏమంటే మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నారో దాని యొక్క ఫైల్ నేమ్ అనే దాంట్లో స్పెషల్ క్యారెక్టర్ కానీ లేదా డాట్ కానీ లేదా స్పేస్ కానీ ఏమీ లేకోకున్నట్లా ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో ఉండే విధంగా చూసుకోండి, లేదంటే మీకు ప్రతిసారి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగానే మీరు సిగ్నేచర్ కూడా ఇప్పుడు నేను ఏమైతే డిస్కస్ చేశానో నేమ్ లో స్పేస్ కానీ స్పెషల్ క్యారెక్టర్ కానీ ఏ విధంగా లేకుండా జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ మీకు స్పెషల్ క్యారెక్టర్లు ఆ విధంగా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా ఆ ఫోటో మీద కర్సర్ ని ప్లేస్ చేసి కీబోర్డ్ లో F2 అనే ఆప్షన్ ని క్లిక్ చేసినారంటే మీకు రీనేమ్ అనే ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. డైరెక్ట్ షార్ట్ కట్ కి అది మీద క్లిక్ చేసి మీరు స్పేస్ కానీ లేదా స్పెషల్ క్యారెక్టర్ కానీ ఏమైనా ఉంటే దాని నుంచి తీసేయండి ఫ్రెండ్స్. లేదా మీరు దాని మీద రైట్ క్లిక్ చేసేసి రీనేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేసిన తర్వాత మాత్రమే మీరు అప్లోడ్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు అప్లోడ్ అవుతుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన క్లియర్
గా కనిపిస్తే మాత్రమే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ పోస్ట్ కు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే వాటి యొక్క లిస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పోస్ట్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా పోస్ట్ కోడ్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కు సంబంధించి ఏ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉంటే ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ వరకు అంటే రిలీజియన్ పైన ఉండే ఆప్షన్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది పీడబ్ల్యూడి ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే. దాని తర్వాత మీ రిలీజియన్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బుద్ధిస్టా, క్రిస్టియనా, హిందూనా, జైనా, ముస్లిమా, సిక్కా, ఆ విధంగా. మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1984 జరిగిన అల్లర్ లో మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినట్లయితే ఇక్కడ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ పీరియడ్ లో మీరు అక్కడ డొమైసైల్డ్ కాదా అనేది ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ కింద ఉండే డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఎంప్లాయ్ మెంబరా అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేషనాలిటీ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరూ ఇండియానే ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఏ స్టేట్ లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ మీరు సిటీస్ అనేది చూపించడం జరుగుతుంది. అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ మెయిన్ ఎగ్జామినేషన్ కి ఏ సెంటర్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మెయిన్ ఎగ్జామినేషన్ కి సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టేట్ ని బట్టి ఇక్కడ సిటీస్ అనేది చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ స్టేట్ కింద ఉండే సెంటర్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ముందు డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ డేట్ అనేది 16/3/2019 నాటికి ఎన్ని ఇయర్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మేలా, ఫీమేలా, ట్రాన్స్ జెండరా అని చెప్పేసి. ఇక్కడ మీకు మ్యారేజ్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఒకవేళ మీకు మ్యారీడ్ అయింటే ఇక్కడ మీ స్పౌస్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ కరస్పాండెన్స్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్, అలానే ఇక్కడ పిన్ కోడ్, పైన మీ డోర్ నంబరు, మీ స్ట్రీట్ లేదా విలేజ్, మండలు, ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సిమిలర్ గా ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ ని టిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ డీటెయిల్స్ అని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ జిఎస్టీ ఇన్వాయిస్ యొక్క అడ్రస్ దేనికి వస్తుంది అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే డీటెయిల్స్ ని బట్టి మీ అప్లికేషన్ ఫీ ఎంత అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఇక్కడ వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏమైనా మర్చిపోయినట్లుంటే అది రెడ్ కలర్ లో వాళ్ళు చూపించడం జరుగుతుంది. అది ఫిల్అప్ చేసిన తర్వాత అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్, అలానే ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్ మీకు వచ్చినవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వీళ్ళు 16/3/2019 నాటికి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వలెంట్ ఏమైనా ఉంటే దాని యొక్క స్ట్రీమ్ ఏంటి, అలానే డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, అలానే దాంట్లో వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి, దాని యొక్క గ్రేడ్ ఏంటి అని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టే ఇక్కడ మీ సబ్జెక్టు లేదా స్ట్రీమ్ అనేది చూపించడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు డిప్లొమా ఉన్నట్లయితే మీరు డిప్లొమా కూడా ఇక్కడ నుంచి డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా అదర్ ఉన్నా కూడా మీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయొచ్చు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 16/3/2019 నాటికి ఏదైనా ఉన్నట్లయితే మీరు ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ లాంగ్వేజెస్ రాయడానికి, అలానే చదవడానికి, మాట్లాడడానికి వస్తుందో ఆ లాంగ్వేజెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మినిమం ఒక్క లాంగ్వేజ్ లో అన్నా కూడా మీకు చదవడము, రాయడము, మాట్లాడడం అనేది పక్కాగా రావాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది చూపించడం జరుగుతుంది. దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత మీకు వెరిఫైడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో అన్ని డీటెయిల్స్ ఒకసారి ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1-2 సార్లు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్, ఇక్కడ ఈ ఐ అగ్రి అనే చెక్ బాక్స్, అలానే సిగ్నేచర్ చెక్ బాక్స్ తో పాటు మనకు టాప్ లో ఫోటో కింద కూడా మనం చెక్ బాక్స్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అనేది
చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫర్దర్ గా మీరు ఎడిట్ చేసుకోలేరు అని ఇక్కడ పాపప్ మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అనిపిస్తే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫో అని చెప్పేసి మీ లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ అయితే 20-50 KB మధ్యలో ఉండాలి, జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. అలానే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది 50-100 KB మధ్యలో ఉండాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కలర్ తో మనం డిక్లరేషన్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డిక్లరేషన్ ఏం రాయాలి అని మీకు డౌట్ వచ్చినట్లయితే వాళ్ళు నోటిఫికేషన్ లో కూడా మెన్షన్ చేశారు, లేదా మనకు స్టార్టింగ్ పేజెస్ లోనే ఇక్కడ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అని ఉంది కదండి ఫ్రెండ్స్, ఇక్కడ హౌ టు అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థర్డ్ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఐ అని చెప్పేసి డాష్ అంటే ఇక్కడ మీ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది మీరు క్యాపిటల్ లెటర్స్ లో రాయకూడదు ఫ్రెండ్స్. వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పేపర్ మీద మీరు బ్లాక్ ఇంక్ పెన్ తో ఈ మ్యాటర్ అనేది ఇక్కడ రిక్వైర్డ్ వరకు మీరు రాయాల్సి ఉంటుంది. ఇది మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తో రాయాల్సి ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి అప్లోడ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ లో మీకు స్పేస్ కానీ స్పెషల్ క్యారెక్టర్ కానీ ఆ విధంగా లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ హ్యాండ్ డిక్లరేషన్ కూడా ఆ విధంగా చూసుకోండి. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒకసారి ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది. మీకు క్లారిటీ ఉంటే మాత్రమే మీరు ఆ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేసిన వెంటనే అది కూడా ఒకసారి ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది. మీరు సాటిస్ఫై అయిన తర్వాత క్లారిటీగా ఉందని ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ గా ఉంటే ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు పేమెంట్ ఎంత అమౌంట్ చేయాలి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్ లేదా క్యాష్ కార్డ్స్ ద్వారా లేదా యూపీఐ ద్వారా కూడా మీరు మనీ అనేది పే చేయొచ్చు అనమాట. పేమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి మీ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీరు దీన్ని ప్రింట్అవుట్ అనేది తీసి పెట్టుకోండి. ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కింద లింక్ అనేది కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబరు అలానే పాస్వర్డ్ ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అనేది తిరిగి పొందొచ్చు. అలానే మీ మొబైల్ కి మెసేజ్ రూపంలో కూడా వాళ్ళు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయిన వెంటనే మీ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ లేదా ఈ రిసిప్ట్ ప్రింట్ అలానే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ప్రింట్ డాక్యుమెంట్ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు ప్రింట్అవుట్లు అనేది తీసుకోవచ్చు అనమాట. ఇవి ఖచ్చితంగా మీరు తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్యూచర్ రెఫరెన్స్ గా చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే సెంట్రల్ వాటర్ హౌసింగ్ కార్పొరేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.